Friends, నేను లలితా గుప్తా. ఇప్పుడు మనం హెయిర్ టచ్ అప్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్ని చూసే ముందు ఫ్రెండ్స్, అందానికైనా ఆరోగ్యానికైనా ప్రకృతే కారణం కాబట్టి ప్రతి ఒక్కరం ఒక మొక్కను నాటడానికి ప్రయత్నించుదాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక కవితను చదివాను, అది మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దేకోతో ఖ్వాబ్ హై జిందగీ, దేకోతో ఖ్వాబ్ హై జిందగీ, పడోతో కితాబ్ హై జిందగీ, పడోతో కితాబ్ హై జిందగీ, సునోతో జ్ఞాన్ హై జిందగీ, సునోతో జ్ఞాన్ హై జిందగీ, ఔర్ అగర్ హస్తే రహే తో ఆసాన్ హై జిందగీ, ఔర్ అగర్ హస్తే రహే తో ఆసాన్ హై జిందగీ. నిజం కదా ఫ్రెండ్స్, నవ్వుతూ బతికేస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది జీవితం. ఫ్రెండ్స్, ఇది కనుక మీకు నచ్చినట్టయితే కమెంట్ బాక్స్లో మీ కమెంట్స్ని తెలియజేయండి. అలాగే మీకు నచ్చిన కవితలని కమెంట్ బాక్స్లో పెడితే నేను కూడా చదివి ఆనందిస్తాను. ఫ్రెండ్స్, ఈ విధంగా కమెంట్ బాక్స్లో ఎన్నో విషయాలని మనం షేర్ చేసుకుంటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అంతేగాని ఫ్రెండ్స్, నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. మనకు నిజ జీవితంలో ఇరుగు పొరుగుతో కామెంట్స్ తప్పట్లేదు, బంధు బలగంతో కామెంట్స్ తప్పట్లేదు. అలాగే యూట్యూబ్లో ఎందుకండి నెగిటివ్ కామెంట్స్, దయచేసి పెట్టకండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన హెయిర్ టచ్అప్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన వస్తువులు 2 బాదం పప్పు గింజలు, అలాగే బీ వాక్స్. నిన్న మనం తయారు చేసుకున్నాం కదండి, ఈ విధంగా రెడీ చేసుకున్నాము. దీనిని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక స్పూన్లో తీసుకుందాం. ఒక స్పూన్ బీ వాక్స్ తీసుకుందాం. అలాగే కోకోనట్ ఆయిల్ అండి 1 స్పూన్ తీసుకుందాం. వన్ స్పూన్ కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్కు బదులుగా మస్టర్డ్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి బాదం పప్పుని ఈ విధంగా కాల్చుకోవాలి. ఇది చక్కగా నల్లబడే వరకు మొత్తం మాడిపోవాలండి. ఆ విధంగా కాల్చుకోవాలి. ఇది చాలా న్యాచురల్గా ఉంటుంది, ఏ కెమికల్స్ లేవండి దీంట్లో, చక్కగా వాడుకోవచ్చు. ఈ విధంగా కాల్చుకోవాలి. ముందు మీరు ఒక 2 బాదం పప్పులతోనే చేసుకోండి. మీకు నచ్చినట్టయితే మళ్ళీ చేసుకోవచ్చు, లేదా వేస్ట్ అయిపోతుంది మళ్ళీ. ముందు కొద్దిగానే ట్రై చేయండి మీరు.
నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. నేను చక్కగా యూజ్ చేస్తుంటాను. దాంట్లో ఆయిల్ అయిపోయే వరకు కాలుతుందండి. చక్కగా మాడిపోయిన వరకు కాల్చుకుని ఈ విధంగా కాల్చుకుని చల్లబడ్డ తర్వాత ఒక పేపర్ పైన వేసుకోవాలి. అలాగే ఈ వాట్స్ని మనం స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని ఈ విధంగా ఈ మైనాన్ని కరిగించుకోవాలి. అంతవరకు మనం ఈ బాదం పప్పుని దీంతో నలగొట్టుకుందాం. ఇది జల్లించాల్సిన పని లేదండి. చాలా చక్కగా సన్నగా పౌడర్ లాగా అవుతుంది. ఈ విధంగా ఒక పేపర్ పైన చేసుకుంటే మనం గిన్నెలో వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, సన్న పౌడర్ లాగా వచ్చేస్తుంది. తర్వాత ఒక గిన్నెలోకి దీన్ని వేసుకుందాం. ఇలా ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఈ విధంగా కరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెని తీసుకోవాలి. ఈ పౌడర్ని కొద్దిగా తీసుకొని దీనిలో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని చల్లబడనివ్వాలి. ఇది కలర్ మీకు నచ్చినంత వేసుకోవచ్చండి. ఇంకా నలుపు కావాలంటే కనుక ఇంకొంచెం పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకొని చల్లబడనిద్దాం. ఈ విధంగా గట్టిపడనివ్వాలి. ఫ్రెండ్స్, ఇంకా రంగు కావాలి అనుకుంటే ఇంకో బాదం పప్పు తీసుకొని పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు. మనం ఇంకా మెత్తగా కావాలనుకునే వాళ్ళు కనుక మళ్ళీ మనం కావాలనుకుంటే కొద్దిగా ఆయిల్ వేసి, కోకోనట్ ఆయిల్ వేసి మళ్ళీ వాటర్లో పెట్టి సర్వ్ చేసుకోవచ్చండి. ఆ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. మామూలుగా అయితే ఈ కొలత సరిపోతుంది. ఒక స్పూన్ మైనా, ఒక స్పూన్ కొబ్బరి నూనె, రెండు బాదం పప్పులు కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఇంకా డార్క్ కావాలనుకుంటే కనుక ఆ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా గట్టిపడక ముందు మనం ఒక బాక్స్లో వేసుకోవాలనుకుంటే కనుక లూజ్గా ఉన్నప్పుడే ఒక బాక్స్లో వేసుకుంటే సరిపోతుంది, లేదా ఇలా గట్టిపడిపోతుంది. ఇలాగైనా మనం ఒక బాక్స్లో, చిన్న బాక్స్లో పెట్టుకున్న సరిపోతుంది. దీనిని ఈ విధంగా ఒక వేలితో తీసుకొని మనకు వైట్ హెయిర్ ఒక అనుకోకుండా ఒక్కోసారి మనం ఫంక్షన్స్కి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు మనం డై వేసుకోకుండా వైట్ హెయిర్తో ఎట్లా వెళ్ళాలని ఆలోచిస్తాం.
అలాంటి టైంలో దీన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక వేలుతో తీసుకొని లేదా బ్రష్ ఉంటుంది కదా దాంతో తీసుకొని, వేలుతో అయితే చక్కగా వస్తుందండి. ఈ విధంగా వైట్ హెయిర్ ఎక్కడ ఉంటే అక్కడ ఇలా చక్కగా అప్లై చేసుకోవచ్చు. దీని నుండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి, మీకు ఎంతసేపు ఉంచుకున్నా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ విధంగా చక్కగా వైట్ హెయిర్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోండి. ఇలా స్టార్టింగ్ కొద్దిగానే చేసుకోండి, మీకు నచ్చినట్టయితే మళ్ళీ చేసుకోవచ్చు. ఇది పాడైపోదండి, 1 ఇయర్ వరకైనా అలాగే ఉంటుంది. చక్కగా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉండవు. అలాగే ఫ్రెండ్స్ కమెంట్ బాక్స్లో 3 నలుగురు అమ్మ అని సంబోధించారు, నాకు చాలా సంతోషం వేసింది. థ్యాంక్ యూ.